హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒక శుభవార్త. చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు, కానీ వారికి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. మీరు చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు కదా, అలాంటి వారి కోసమే ఈ జాబ్. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి, అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు. మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి నెల మీకు 5వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ప్రధాన నగరాల చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పురుషులు, మహిళలు, స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు. ఈ జాబ్ లో మీరు రోజుకి 3 గంటల సమయం పని చేయాల్సి వస్తుంది. అసలు ఆ జాబ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం, మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి. ఈ జాబ్ లో మీరు అగర్బత్తిలను, సోపులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ కి కావలసిన పూర్తి మెటీరియల్స్ ని కంపెనీ వారు మీ ఇంటికి పంపిస్తారు. ఈ ప్యాక్ ను చాలా కేర్ఫుల్ గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీరు కంపెనీ వారు చెప్పిన కొలతలతో ప్యాక్ చేయాలి. ఉదాహరణకు అగరబత్తుల ప్యాక్ ఎలా తయారు చేయాలో ముందుగా తెలుసుకుందాము. కంపెనీ వారు ఉదాహరణకు 50 వత్తులను ఒక ప్యాక్ చేయమని అన్నట్లయితే అలాగే తయారు చేయాలి. తక్కువ ఎక్కువ కాకుండా చూడాలి, సరిగ్గా చూసుకుంటూ చేయాలి. అలా సెట్ చేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన స్టిక్కర్లు అతికించి పెట్టాలి. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ వాళ్లు సాయంత్రం 6 గంటలకి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు. ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు. నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి. ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను.
మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి. అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1154. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1154. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.